5 years. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎవరు ఊహించినంత బయింగ్ ఈరోజు మనం మార్కెట్స్లో చూస్తున్నాము. ఏకంగా 1230 పాయింట్ల మేర లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుంది. 39,160 పాయింట్ దగ్గర, అలాగే 365 పాయింట్ లాభంతో 11,772 పాయింట్ దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. డేస్ హై దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా 1,150 పాయింట్ల మేర లాభంతో మనం స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఇంట్రాడేలో ఈ స్థాయిలో మనం గెయిన్స్ చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఏకంగా 3.5 నుంచి 4.5% లాభాలతో కొనసాగుతుంది. ఇవాళ అక్రాస్ ది బోర్డ్ బయింగ్ మనం చూస్తున్నాం. అన్ని రంగాల షేర్స్ను కొనుగోళ్ల మద్దతు చాలా స్పష్టంగా మనకుంది. ప్రధానంగా మనం సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఇవాళ రియాలిటీ అనుకోవచ్చు. రియాలిటీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 8% పెరిగింది. రియాలిటీ ఇండెక్స్ 4.5%. బ్యాంకింగ్, ఆటో, ఫిన్సర్వ్, మెటల్ ఇవన్నీ కూడా కనీసం 3 నుంచి 4% వరకు ఇండెక్స్ని లాభపడిన పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా పిఎస్సి కంపెనీస్లో కూడా బయింగ్ ఉంది. పిఎస్సి అంటే మంచి గవర్నమెంట్ వస్తుంది, స్థిరమైన ప్రభుత్వం వస్తే మళ్ళీ పిఎస్సి మళ్ళీ ప్రభుత్వ రంగ కంపెనీలకి మేలు చేకూరే అవకాశం ఉంది. నాకు అంచనాల నేపథ్యంలో బీఈఎల్ ఇవాళ 8.5% దాకా లాభపడింది. ఈఐఎల్ ఒకటి, ఇంజనీర్స్ ఇండియా 6.5% దాకా, ఓఎన్జీసీ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా 5-6% దాకా ఇవాళ మనం పెరగడం చూస్తున్నాం. ఇక పిఎస్సి బ్యాంక్స్ అయితే ఎందుకంటే క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు అనుకోవచ్చు, ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకుంటున్న అనేక చర్యల కారణంగా మేబీ ఎన్పిఏ ఇష్యూస్ కొద్దిగా సబ్సిడైజ్ అయ్యి పిఎస్సి బ్యాంక్స్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందో నాకు అంచనాల నేపథ్యంలో ఇవాళ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా జంపు చూసాం. ఇవాళ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్లో ఒకే ఒక్క స్టాక్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ మినిమం 5% ఇవాళ మనం పెరగడం చూసాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 10%, అలహాబాద్ బ్యాంక్ 10%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 9%, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇలా ఈ బ్యాంక్స్ అన్నీ కూడా అట్లీస్ట్ 7-8% దాకా ఇవాళ మనం జంప్ చూసాం. అదిగాక మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చి స్థిరమైన ప్రభుత్వాన్ని సాధిస్తే ఇంకా అంతకంటే మించి ఒకవేళ బీజేపీకి అందరూ అనుకుంటున్నట్టు అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీయే ఇండివిజువల్గా ఒకవేళ 270, 280 or 300+ సీట్స్ సాధించుకుంటే కూడా ఇంకా ఇక్కడి నుంచి మరింత ర్యాలీ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. దీంతో అంటే కొద్దిగా ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న అదానీ గ్రూప్లో ఇవాళ యాక్టివిటీ ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 21% దాకా పెరిగింది. అదానీ పవర్ 14%, అదానీ గ్యాస్ 12%, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, ఇలా అదానీ గ్రూప్ కంపెనీస్లో ఉన్న స్టాక్ అని కూడా ఇవాళ అట్లీస్ట్ 10% దాకా ఇవాళ మనం పెరగడం చూస్తున్నాము. బట్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఎంత ఉత్సాహంగా ఉన్నామో అదే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎన్బిఎఫ్సి క్రైసిస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా మనకు కన్జంప్షన్ థీమ్స్ తగ్గిపోతూనే ఉన్నాయి, కన్జంప్షన్ స్టోరీ వీక్ అవుతుంది. బ్రిటానియా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, హెచ్యుఎల్ లాంటి కంపెనీసే రూరల్ డిమాండ్ తగ్గిపోతుందన్న యొక్క ప్రకటన వాళ్ళే అధికారికంగా చేయడం, క్వార్టర్ రిజల్ట్స్లో దీన్ని ప్రధానంగా చూపించడం మనం చూస్తున్నాము. గత కొన్ని క్వార్టర్స్ నుంచి వెహికల్ సేల్స్ డిమాండ్ బాగా తగ్గుతూ వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ. ఆయిల్ $70 పైన స్థిరంగా కొనసాగుతుంది. ఎన్బిఎఫ్సి క్రైసిస్ ఉండే ఉంది. ఇలా నెగిటివ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ స్థాయిలో మార్కెట్ ఇవాళ 1200 పాయింట్స్ మనకి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా మనకి 1200 పాయింట్ల వరకు లాభాలతో ఉంది. సో 12,000 మార్క్ నవలీలగా క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా అండి. 12,000 అనేది మనం ఇంకా ఏ రోజు అనేది చెప్పడం అంటే రోజులే అనుకోవాలి. 12,000 అనేది పెద్ద ఇష్యూ కాదు. చాలా తక్కువ రోజుల్లోనే, ఐ మీన్ ఎలక్షన్స్ రోజులో, ఎలక్షన్ డేలోనే మనకి రిజల్ట్ రోజే మనకి 12,000 టెస్ట్ చేసే అవకాశం. ఈవెన్ దానికి ముందే అంటే రేపెల్లుండిలో కూడా మనకి 12,000 వచ్చినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఓవరాల్గా మనం ఇంతకుముందు కూడా 11,200 ఏ విధంగా ప్రెడిక్ట్ చేసామో, అంటే 11,200కి వస్తుందనుకున్నాం, అక్కడికి వచ్చింది. అయితే అక్కడి నుంచి కూడా చాలా ఫాస్ట్గా మార్కెట్ పెరిగింది, పెరగడం అనేది ఎవరు ఊహించలేకపోయారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అంటే మార్కెట్స్ ఈ విధమైన మోడీ వేవ్ని మార్కెట్స్ ప్రెడిక్ట్ చేయలేకపోయినాయి. లాస్ట్ టైం మనకి 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఎలక్షన్స్కి ముందు ఒక 3-4 నెలల ముందు మార్కెట్ చాలా భారీ ఎత్తున పెరిగింది. తర్వాత ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి ముందు ఒక ర్యాలీ, ఎలక్షన్ తర్వాత ఒక ర్యాలీ, మొత్తం కలుపు ఉంటే ఒక 22-25% నిఫ్టీ ఆ టైంలో మనకి ఒక 3 మంత్స్లో పెరిగింది. బట్ ఈసారి అట్లా లేదు. ఈసారి అంతా కూడా కన్సాలిడేషన్లో మార్కెట్ ఉంది. ఎలక్షన్స్కి ముందు కొంచెం ఒక 3-4% మార్కెట్ కరెక్ట్ అయింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఎప్పుడైతే మనకి ఈ ఎగ్జిట్ పోల్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఈరోజు పక్కన పెడితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో నిఫ్టీ 300 పాయింట్ పెరిగింది. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది అంటే మనకి తెలియకపోవచ్చు కానీ కొన్ని లార్జ్ ఇన్స్టిట్యూషన్స్కి, కొన్ని కొంతమంది ఆపరేటర్స్కి ఆల్రెడీ ముందే తెలిసిపోయినట్టున్నాయి.
కాబట్టి దాని తగ్గట్టుగా మార్కెట్ లాస్ట్ టూ డేస్ పెరిగిన తర్వాత ఈ రోజు కానీ చూసుకుంటే మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ భారీగా గెలిచే అవకాశాలు ఎక్కువగా మనకి ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారి మార్కెట్ పెరిగింది. ఇంకోటి సత్తా బజార్ అంటాం, సత్తా బజార్ అంటే బెట్టింగ్ మార్కెట్, ఇది రాజస్థాన్లో మనకి బాగా ఫేమస్ అన్నమాట. వాళ్ళు కూడా అంటే ఈ విధమైన ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అది ఎగ్జాక్ట్గా 90% అక్యురేట్ ఉండే మార్కెట్ అండ్ సత్తా బజార్ అనేది. అక్కడ కొన్ని వేల కోట్ల బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. పహ్లాడి అనే ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో. సో వాళ్ళు కూడా బీజేపీ ఇంత వస్తుంది అనుకోలేదు, బీజేపీకి 240 దాకా రావచ్చు అనుకున్నారు. బట్ అవన్నీ అంచనాలు మించి బీజేపీ గెలవడం అనేది మార్కెట్స్ ఇప్పుడిప్పుడే డైజెస్ట్ చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మనకి గ్యాప్ అప్ చూసాము. తర్వాత గ్యాప్ అప్ వచ్చినప్పటి నుంచి కూడా ఏమాత్రం మార్కెట్ కిందకి రాకుండా కంటిన్యూగా న్యూ హైస్ని ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే టాప్ దాదాపు బ్యాంకింగ్ స్టాక్స్ దాదాపు అన్ని స్టాక్స్ కూడా మనకి భారీగా పెరుగుతూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీయే 4%, నిఫ్టీ 3% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పరంగా 4% మనకి గెయిన్స్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్స్ ఇంకా ఫర్దర్గా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఇండెక్స్ స్టాక్స్ పెరుగుతాయి, తర్వాత ఎఫ్ఎండో రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతాయి, నెక్స్ట్ స్టెప్లో మిడ్ క్యాప్ పెరుగుతాయి. ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం మనకి ఎఫ్ఎండో బేస్డ్ స్టాక్స్లో ఈ ర్యాలీ అనేది కొనసాగవచ్చు. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత కొంచెం మార్కెట్ నేను అనుకోవడం, అయితే నా పర్సనల్ వ్యూ ఏంటంటే మరీ ఈ ఏదైతే మనకి ఎలక్షన్స్ మనకి ఎగ్జిట్ పోల్స్ చూపించే మరీ అంత భారీగా బీజేపీ వస్తుంది అయితే నేను అనుకోను. బట్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది, మరీ అంత మెజారిటీ రాదు. అప్పుడు మెయిన్ రిజల్ట్ వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ ఒక డిప్ రావచ్చు. ఈ లోపల మాత్రం మార్కెట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీరు అన్నట్టు మార్కెట్ ఈ లాస్ట్ ఒక టూ సెషన్స్ అంటే ఈ సెషన్ కాకుండా లాస్ట్ టూ సెషన్స్లో 300 పాయింట్లు పెరిగింది. ఇవాళ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 400 పాయింట్లు దాకా పెరిగింది, అంటే 700 పాయింట్లు ఇప్పటికే మార్కెట్ పెరిగి ఉంది అండ్ లైఫ్ టైం హైస్ దగ్గరగా ఉంది. ఒక 80 to 100 పాయింట్స్ దూరంలో మనకి ఉండడం చూస్తున్నాము. బట్ ఇక్కడి నుంచి కూడా రిజల్ట్స్ రోజు అంటే 23rd రోజున మార్కెట్స్ ఇంకా పైకి పెరిగే అవకాశం ఏ మేరకు ఉన్నాయి? ఒకవేళ 23rd రోజున కొద్దిగా గొప్ప ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం మనం ఎందుకు కొట్టిపారేయాలి? డెఫినెట్గా మీరు అన్నది కరెక్ట్ అండి. ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి కూడా అవకాశాలు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అవకాశం కూడా ఉంది. దానికి కూడా ఒక రీజన్, అంటే ఏదో ఒకటి, అంటే ఇప్పుడు ఈరోజు మార్కెట్ పెరగడానికి ఒక రీజను, అదేవిధంగా రేపు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కూడా ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ అంటూ అంటే నా పర్సనల్ వ్యూ ఏంటంటే బీజేపీకి ఈ ఎగ్జిట్ పోల్స్లో చూపించినంత మరీ భారీగా అయితే రావు, అదొక రీజను. తర్వాత ఇమీడియట్ మనకి ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి మాన్సూన్ మీద మార్కెట్ ఫోకస్ చేస్తుంది. మాన్సూన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈసారి కొంచెం లేట్గా రావచ్చని ఐఎండీ మనకి ప్రెడిక్ట్ చేసింది, కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ముందు మీరు కొన్ని కామెంట్స్ చేశారు, ఒకవైపు కన్సంప్షన్ అనేది మనకి కొంచెము కొన్ని కంపెనీస్ కన్సంప్షన్ ప్రాబ్లం కారణంగా ఫేస్ చేస్తున్నాయి, లైక్ ఎఫ్ఎంసీజీ అనుకోవచ్చు, తర్వాత ఈవెన్ మనకి టూ వీలర్ చెందిన కంపెనీస్, ఆటోమొబైల్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొంచెం ఈ మధ్య ఒక బ్యాక్ స్టెప్కి వెళ్ళే, అంటే కొంచెం సేల్స్ పరంగా డౌన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మ్యాక్రో మైక్రో ఇష్యూస్ అనేది నెక్స్ట్ స్టెప్లో మనకి అడుగుతాను ఒక్కొక్క దాని గురించి. ప్లస్ ఇమీడియట్గా అయితే కొంచెం నేను కూడా ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత రోజు కొంచెం హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ డెఫినెట్గా ఆ రోజు నేను కూడా ఒక 500 పాయింట్ల స్వింగ్ ఉండొచ్చు, 500 పాయింట్ల ర్యాలీ, అంటే హయ్యర్ సైడ్ హైకి లోకి 500 పాయింట్ల స్వింగ్ అనేది ఆ రోజు ఉండొచ్చు. కాబట్టి మీరు అన్నట్టుగా కొంచెం ఆ రోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు. నేను కూడా 12,200 ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అండి మార్కెట్. డీటెయిల్గా మాట్లాడుకుందాం, అంటే ఇంతసేపు మనకి జస్ట్ ఇవాళ ఒక ఈఫోరియా మీద సెంటిమెంట్ మీద మాత్రమే మార్కెట్ పెరిగింది. మార్కెట్స్ సెంటిమెంట్తో పెరిగినా అవి ఎంతకాలం నిలబడతాయి, ఏ స్థాయి నిలబడతాయి అనేది మనం గతంలో చరిత్ర అనేక సందర్భాల్లో చెప్పింది. కొన్ని మనం ఫండమెంటల్స్ ఆర్ వాస్తవిక అంశాలు మనం మాట్లాడుకున్నట్టు ఎన్బిఎఫ్సి క్రైసిస్ ఇంకా మార్కెట్స్ని కుదిపేస్తూనే ఉంది. బట్ ఇవాళ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 8% వరకు పెరిగింది. స్టిల్ ఇంకా ఇండస్ట్రీలో ఉండాల్సిన సమస్యలు ఉండనే ఉన్నాయి. ఆయిల్ మనకి $73-74కి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు కన్సంప్షన్ థీమ్ వీక్గా ఉంది, ఆటోమొబైల్ ప్యాక్ వీక్గా ఉంది. సో ఇలాంటి క్రైసిస్ ఉన్నప్పుడు ఏవి గవర్నమెంట్ సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత అరెల్స్ ఇదే ప్రభుత్వం రావచ్చు, ఇదే ప్రభుత్వం వచ్చినా మనం ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థం ఉంది. కాకపోతే ఎంత పవర్తో వస్తుందని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎంత పవర్తో వచ్చి ఒకవేళ ఏకంగా బీజేపీకి 300 సీట్లు పైగా ఇండివిజువల్గానే వచ్చి స్థిరంగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ ఆల్రెడీ ఇష్యూస్ అయితే ఉండే ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడికి వెనక్కిపోయే పరిస్థితి లేదు. సో ఇలాంటి సందర్భంలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో సెటిల్ డౌన్ అవ్వక తప్పదనుకోవచ్చా? అట్ ది ఎండ్ ఆఫ్ ది కార్పొరేట్ ఎర్నింగ్స్ మైక్రో ఇష్యూసే మార్కెట్స్ని డ్రైవ్ చేస్తాయి. డెఫినెట్గా అండి,
అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెంటిమెంట్ అనేది ఫస్ట్ ఇమ్మీడియట్గా మార్కెట్కి రిఫ్లెక్ట్ అయ్యేది. అంటే ఏదైతే న్యూస్ బేస్డో లేకపోతే మనకి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రిజల్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్రోస్ మైక్రోస్ మీరు అన్నట్టుగా ఈ ఎన్బిఎఫ్సి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సందర్భంలో అవి మార్కెట్ పట్టించుకోదు. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ఏంది ఎలక్షన్స్ మీద ఫోకస్ ఉంది. ఎలక్షన్స్లో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు ఢోకా లేదు ఇండియాలో అనే ఒక మనకి సంకేతాలు మనకు వచ్చాయి కాబట్టి దాని మీద మనకి మార్కెట్ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఈ మ్యాక్రోస్ మైక్రోస్ తర్వాత ఈ రిజల్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఫోరియా అనేది ఇంకా మనకి ఒక ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఫోరియా ఉంటుంది. ఆ ఈ ఫోరియా మీదే మార్కెట్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయి క్లియర్ అయి అంటే ఐ మీన్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్స్ మర్చిపోతుంది. మళ్ళీ మార్కెట్ కొత్త విషయాల మీద కొత్త దాని మీద కొత్త ట్రిగ్గర్స్ కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ వస్తాయి మళ్ళీ అప్పుడు మళ్ళీ మార్కెట్స్ కొంచెం కరెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందులో కూడా ఆ సెక్టర్ స్పెసిఫిక్ కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక గేమ్ అన్నమాట. ఏదంతా మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ప్రతిసారి జరిగే మనకి జరిగే పరిమాణాలు ఇవన్నీ కూడా నేను కూడా మాన్సూన్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం మాన్సూన్ కానీ ఈసారి వీక్ ఉంటే కొంచెం ఎకానమీ ఆల్రెడీ ఇప్పుడు మనకు వస్తున్న డేటాస్ కానీ చూస్తే కొంచెం వీక్గానే ఉంది ఎకానమీ. సో ఈ ఎకానమీ వీక్నెస్కి మాన్సూన్ కూడా కొంచెం వీక్గా ఉంటే మాత్రం కొంచెం మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా తీసుకుంటే దీనికి తోడు మీరు గ్లోబల్గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగా పెరిగి బాగా ఓవర్ హీట్ అయిపోయి ఉన్నాయి. సో అక్కడ కూడా కరెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ముందు మనకి మన మార్కెట్ ఒక న్యూ హై లైఫ్ టైమ్ హైకి వెళ్ళి అక్కడ ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఈ పాయింట్లో ఏ స్టాక్స్ని ఆర్ ఏ సెక్టార్స్ని మనం టచ్ చేయొచ్చు? మీరు అంటున్నట్టు 12,200 అనేది నెంబర్స్ ఇక నుంచి అన్చార్టెడ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిఫ్టీ పైకి ఎంతవరకైనా వెళ్ళేందుకు అవకాశం మనకు కనిపిస్తుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరుగుతున్నాయి ఇవాళ. అట్ ద సేమ్ టైం డాక్టర్ రెడ్డీస్ మధ్య బాగా పెరిగింది. ఇవాళ సడన్గా 7% డౌన్. ఫార్మా ప్యాక్ కొద్దిగా వీక్గా ఉంది. ఐటీ ప్యాక్ ఒకటి ఇవాళ కాస్త వీక్గా ఉండడం మనం చూస్తున్నాము. సో ఏదన్నా ఆపర్చునిటీస్ ఫార్మాలు కనిపిస్తున్నాయి లేకుంటే బాగా హీటప్ అయ్యింది కాబట్టి డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వడం మంచిది అంటారా? ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎగ్జిట్ అవ్వమనేది చెప్పనండి. ఒక ఇన్వెస్టర్కి ఇటువంటి పడ్డము పెరగడము అనేది సాధారణమే. ఒక స్టాక్లో కరెక్షన్స్ రావడము తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం ఇవన్నీ కూడా సాధారణమే. బట్ స్టిల్ నేను రెడ్డీస్ మీద నేను లాంగ్ టర్మ్ బాగానే స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఇప్పుడు ఇమ్మీడియట్ ట్రెండ్ మాత్రం రెడ్డీస్ పెరగకపోవచ్చు అండి. ఇమ్మీడియట్ ట్రెండ్ మాత్రం రెడ్డీస్ పెరగకపోవచ్చు. ప్లస్ నాట్ ఓన్లీ రెడ్డీస్ అండి, ఫార్మా స్టాక్స్ కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాయి. ఐటీ అండ్ ఫార్మా ఇమీడియట్గా ట్రెండ్ కొంచెం వీక్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి నిఫ్టీ పెరుగుతున్నప్పుడు నిఫ్టీలో ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే బ్యాంక్స్ కానివ్వండి, హై బీటా స్టాక్స్, ఇన్ఫ్రా స్టాక్స్ ఇటువంటివన్నీ కూడా మనకి ఎల్ఎన్టీ చూసుకుంటే ఎల్ఎన్టీలో ఒక మంచి బిగ్ మూవ్ అనేది చూస్తున్నామండి ఎల్ఎన్టీ. సో మధ్యాహ్నం ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది ఎల్ఎన్టీని ఇక్కడ నుంచి కూడా ప్రతి డిప్లో కూడా కొనుక్కోమంటాను. ఎందుకంటే ఇది ఒక 2-3 ఏళ్లలో అంటే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే పెద్దగా రిటర్న్ ఇచ్చింది ఏం లేదు. మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తుంది, తర్వాత ఎకానమీని డైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మా ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇన్ని రోజులు వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఒక బిగ్ మూవ్ కోసం ఎల్ఎన్టీ ఉంది, అటువంటి దాన్ని పిక్ చేసుకోమని చెప్తాను. ఈ ఫార్మా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ బాగానే ఉంటాయి బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్గా ఈ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టో గమనించినా లేకుంటే లాస్ట్ బడ్జెట్ గమనించినా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ మీద చాలా స్ట్రాంగ్ థ్రస్ట్ ఉంది. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా పెంచే ఆలోచన ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 100,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేయొచ్చని చెప్పి వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాము. సో సిమెంట్, ఇన్ఫ్రా అండ్ రైల్వేకి సంబంధించిన దీని మీద కాన్సన్ట్రేషన్ బాగా పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సిమెంట్, ఇన్ఫ్రా, రైల్వే, ఎలక్ట్రిసిటీ అండ్ అగ్రి థ్రస్ట్, ఎందుకంటే రైతులకు సంబంధించి గత బడ్జెట్లో అనేకమైన తాయిలాలను గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి అగ్రేరియన్ కమ్యూనిటీని బాగా ఆదుకోవాలి, వాళ్ళని బాగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని దీంతో ఉంది. వీటన్నిటి చూస్తే ఈ సెక్టార్స్లో ఏవి అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి? ఈ థీమ్స్ ఆధారంగా స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చెప్తే మీరు అన్నట్టుగా అంటే ఒక ఇన్ఫ్రా ఎక్కువగా ఇన్ఫ్రాకి పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కానీ ట్రెండ్ కానీ గమనిస్తే ఎక్కువగా ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ పెరిగాయి, తర్వాత సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ పెరిగాయి,
మామూలుగా సాధారణంగా ఇటువంటి టైంలో ఏసీసీ లాంటి సిమెంట్ అంటే మన రిజల్ట్ కూడా అంత గొప్పగా లేదు, బట్ ఏసీసీ కానీ చూసుకుంటే 4% పెరిగింది. అంటే యాక్చువల్గా మార్కెట్ ఎంత పెరిగితే 4% పెరిగింది, అది సాధారణమే. బట్ ఏసీసీ అనేది మార్కెట్తో పోయే స్టాక్ కాదు, అంటే మార్కెట్ బాగా పెరిగిన రోజు అది సైడ్ బేస్లో ఉంటుంటుంది. అటువంటి ఏసీసీ కూడా బాగా పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మనం చూసుకుంటే 7% పెరిగింది. కాబట్టి ఈ వీటిలోనే వెతుక్కోమంటాను, లైక్ ఏసీసీని బై చేసుకోవచ్చు. తర్వాత హెడెల్బర్గ్ సిమెంట్ అనేది నేను గతంలో చాలా సందర్భాల్లో రికమెండ్ చేసిన స్టాక్, అది ఆ సిమెంట్ ప్యాక్లో దాన్ని కూడా పిక్ చేసుకోమంటాను. ఇక ఎల్ఎన్టీ అంటే ఇన్ఫ్రాలో కింద వస్తుంది, అది డైవర్సిఫైడ్ అయినా కూడా అది అన్నిట్లో ఉంది కాబట్టి ఇన్ఫ్రాని కూడా మనం చేసుకోవచ్చు, ఇన్ఫ్రా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎల్ఎన్టీని పెద్ద వాటిలో ఎల్ఎన్టీని పిక్ చేసుకోవచ్చు. ఇక చిన్న కంపెనీస్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఒకటి, అది ఈ మధ్య బాగా కరెక్ట్ అయ్యి మళ్ళీ బాగా పెరగడం స్టార్ట్ అయింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా మనం గతంలో చాలాసార్లు రికమెండ్ చేశాము, దాన్ని కూడా ఎవరి డిప్లో కూడా ఇన్ఫ్రాలో మనకి పిక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన స్టాక్స్ని బై చేసుకో, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేసుకోవచ్చు. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని ఉందండి, ఇది మనకి బేర్ మార్కెట్లో ఎంత పడినా కూడా ఈ స్టాక్ 140-130 ఆ లెవెల్స్ బిలో రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 163లో ఉంది. ఇదైతే ఇది మూమెంటమ్ స్టాక్ కాదు, స్లోగా ఉంటుంది, బట్ డెఫినెట్గా ఆ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉన్న స్టాక్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని ఉంటుంది, దీన్ని కూడా బై చేసుకోవచ్చు. ఓకే, ఈ స్టాక్స్ మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్కు సంబంధించి ఇంకా ఎన్ని అదర్ స్పెసిఫిక్ స్టాక్స్ మనకు మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ కోసం ఏమైనా కనిపిస్తాయి, అలాగే లాంగ్ టర్మ్ బయటని దృష్టిలో ఉంచుకొని ఈ సెక్టార్స్ మీద ఈ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన సెక్టార్స్ కొన్ని సెక్టార్సే ఉన్నాయి, అది కాకుండా మీరు ఏదైనా ఫాలో అవుతున్న సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ. అంటే మీరు అన్నట్టుగా నేను కూడా సేమ్ అదే అంటే లైక్ ఇన్ఫ్రా ఒకటి చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు అండి, తర్వాత బ్యాంకింగ్ ఒకటి కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మన బ్యాంకింగ్ లో కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో, అటు పిఎస్యు బ్యాంక్లో కానివ్వండి, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు మనకి ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేసుకొని బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి. లైక్ ఏవైతే బ్యాడ్ డెట్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేసుకుంటున్నారు కాబట్టి బ్యాంక్స్ కూడా బెటర్ బెట్ అవుతుంది. అయితే ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం బెటర్ బెట్ అనుకుంటాను కంపేర్ టు పిఎస్యు బ్యాంక్స్. ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని క్లియర్ చేసుకున్నా కూడా, బ్యాడ్ డెట్స్ని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నా కూడా ఇప్పుడున్న కాంపిటీషన్లో వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ పోటీ పడి కాసా రేషియోని పెంచుకొని ఈ విధంగా ముందుకు వెళ్తాయి అయితే నేను అనుకోను. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ వైపు వెళ్ళడం బెటరు. యాక్సిస్ బ్యాంక్ ఒకటి, తర్వాత ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు కూడా మనకి ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి, ఈ మూడు బ్యాంక్స్ని ఎవరి డిప్లో కూడా మనకి బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అంటే మీరు చెప్పిన ఇన్ఫ్రాతో పాటు బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, అది కాకుండా రెండు మూడేళ్ళ వ్యూ ఉంటే డెఫినెట్గా ఫార్మా మీద నేను చాలా స్ట్రాంగ్ మనకి బులిష్ ఉన్నానండి. ఫార్మా సెక్టర్ ఇదొకటి, ఈవెన్ ఫార్మా స్టాక్ సెక్టర్లో కొన్ని స్టాక్స్ ఈవెన్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కూడా కరెంట్ లెవెల్స్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఫార్మా సెక్టర్లో కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్కి పోర్ట్ఫోలియోలో అలొకేట్ చేయమని చెప్తాను. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అవి అయిపోయింది. ఇప్పుడు ట్రేడర్స్కి విషయానికి వచ్చినట్టయితే, ఎందుకంటే చాలా వోలటైల్గా ఉంది మార్కెట్, సో వాళ్ళు ఇవాళ పొద్దున ఎవరైనా షార్ట్ కొట్టినా ఆర్ఎల్స్ మొన్న పుట్ ఆప్షన్స్ తీసుకున్నా ఆరిపోయిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే మార్కెట్స్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ చాలా స్ట్రాంగ్గా 900 పాయింట్స్ ప్లస్తో సెన్సెక్స్ ఓపెన్ అయిన 200 పాయింట్స్ తర్వాత పడింది, బట్ అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనం పెరగడం చూస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు. సో 2 రోజుల ముందు జస్ట్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోనే ఇవాళ మార్కెట్లో అంత వోల్టాలిటీ ఉంటాయి. 23వ తారీఖున ఇంకెవరు ఊహించినంత వోల్టాలిటీ ఉండొచ్చే మార్కెట్స్లో. సో ఈ టైంలో ట్రేడర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఎలాంటి ఆప్షన్స్ ఆర్ ఆప్షన్స్ ఎస్పెషల్ ఆప్షన్స్లో ఏమన్నా ఆప్షన్ ఉందా ట్రేడ్ చేసుకోవడానికి? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇమీడియట్గా ట్రేడర్స్ చేయాల్సింది ఏంటంటే నిఫ్టీ బేస్డ్ స్టాక్స్లో కొనుక్కొని కూర్చోవడం అండి. కొనుక్కొని బై చేసి 100 ఆల్రెడీ, అంటే అది మనం మార్నింగే చేయాలి. మార్నింగ్ మనకి చూసుకుంటే ఇప్పుడు 400 పాయింట్స్ పొద్దున ఓన్లీ 200 పాయింట్సే మనకి గ్యాప్ అప్. మీరు అబ్జర్వ్ చేయండి ఓపెనింగ్ ట్రేడ్లో మనకి చాలా స్టాక్స్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, యావరేజ్ ట్రేడ్ ప్రైస్ 777, ప్రస్తుతానికి 790 ఉంది. అంటే ఇది చాలాసేపు వరకు కూడా 772-774 దగ్గర ట్రేడ్ అయింది, బట్ 790 సో మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 30,755
30,200లో చాలాసేపు మనకి ఉంది. అంటే అక్కడి నుంచి కూడా ఒక 400 పాయింట్లు పెరిగింది. ఈ విధంగా చూసుకుంటే అటు బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి బయింగ్ ఆపర్చునిటీ మార్నింగ్ ఇచ్చింది, కానీ అంటే కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలిగితే. అదేవిధంగా ఏవైతే బాగా ఓవర్సోల్డ్ స్టాక్ ఉన్నాయి, అంటే బాగా ఈ మధ్య బాగా పడిన స్టాక్ లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, వేదాంత కానివ్వండి, దాదాపు అన్ని స్టాక్స్ ఎంఎన్ఎం కానివ్వండి, ఇవన్నీ కూడా డే హైస్ని మనకి టచ్ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా చాలామంది ఏంటంటే అంటే ఇంత పెరిగింది కదా అని షార్ట్ కొట్టడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, ఒకవేళ షార్ట్ కొట్టినాయనంటే మార్కెట్ ఒక డిప్ అయితే ఎప్పుడన్నా వస్తుందో చెప్పలేము, కానీ బట్ ఓవరాల్గా బయాన్ డిప్స్ మార్కెటే చెప్తాను నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక అప్పుడు మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ వచ్చి, అంటే ఐ మీన్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ వేవ్లో చాలా చాలా హైకి వెళ్ళి ఆ హై ఎక్కడ అనేది ఎవరు చెప్పలేము అప్పుడు, అంటే ఆ రిజల్ట్ని బట్టి ఉంటుంది ఎంత బీజేపీ గెయిన్ చేస్తుంది అనేదాన్ని బట్టి. అప్పుడు రివర్స్ కావచ్చు, ఆ రోజు ఎట్ ద ఎండ్ మార్కెట్ రివర్స్ కావచ్చు, అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అప్పటి వరకు మాత్రం మార్కెట్స్ ఈ ర్యాలీ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. సో అది ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సలహా. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. సో ట్రేడర్స్ ఎలాంటి వ్యూ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ దృష్టిలో ఉన్నవాళ్ళు ఏ స్టాక్స్ని ఏ సెక్టార్స్ని పిక్ చేసుకో, అలాగే మీడియం టైం ఫ్రేమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు అనే అంశాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎలాంటి వ్యూ ఉండాలి, ఎస్పెషల్లీ 23వ తారీఖున పోలింగ్ మనకి రిజల్ట్స్ రోజున ఎలాంటి వ్యూతో ఉండాలి అంశాలు కూడా మాట్లాడుకున్నాం. మన ఓర్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.